అంటే డిటిహెచ్ వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు అండి. మా ఎంఎస్ వాళ్ళు మరి మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చట్టాన్ని ట్రాయ్ ఇచ్చిన వెసులుబాటుని కస్టమర్కి కూడా వెసులుబాటు చేశారు. మార్చి 31 తర్వాత వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. మనం దీనికి ఎందుకు తొందరపడతా ఉన్నాం? ఆ బెస్ట్ ఫిట్ ప్లాన్ అని ఒకటి తయారు చేసి దాంట్లో వాళ్ళు ఒక ప్యాకేజ్ తయారు చేసి దాన్ని నాకు ఎంత రేట్ అని చెప్పి ప్రకటించేశారు. రీఛార్జ్ చేసుకుంటే ఛానల్స్ అన్న ఆన్ అవుతుంది. వాళ్ళకి కస్టమర్కి ఏమవుతుంది, గతంలో ఒకంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు తేడా ఉంటుంది, మరి ఛానల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఆలోచన చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లో మార్చి 31 ప్రాసెస్లో డెఫినెట్గా ఏ ఛానల్ ఉండాలి, ఏ ఛానల్ ఉండకూడదు, ఏ ఛానల్ మనం చూద్దాం, ఏ ఛానల్ చూడొద్దు, దానికి ఎంత ధర చెల్లించవచ్చు, దీనికి ఎంత ధర చెల్లించకూడదు అనేది ఒక ఆలోచనకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్యాకేజీ రూపకల్పన చేసుకొని మనం ఆ ప్యాకేజీ యాక్టివేట్ చేస్తాం. ఎంఆర్పి కట్టమని చెప్పి ఫిబ్రవరిలో ఐబీఎఫ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫిబ్రవరి 1ని ఎంఆర్పి ప్రతి ఎంఆర్పికి సంబంధించి బ్రాడ్కాస్టర్లు అందరితో మన ఎంఎస్ఓలు అందరూ మాట్లాడారు, కార్పొరేట్ ఎంఎస్ఓలు అందరూ మాట్లాడారు. మనం కూడా ఏ విధంగా ట్రై ఇచ్చిందో కస్టమర్కి వెసులుబాటు, బ్రాడ్కాస్టర్తో కూడా ఎంఎస్ఓ ఆ వెసులుబాటు తీసుకోండి. ఆ వెసులుబాటులో కొంత ఎలా మనం వెసులుబాటు చేసుకుని ఈ 2 నెలలు ట్రై ఇచ్చిన వెసులుబాటుకి అనుగుణంగా మనం కూడా ఎలా వెసులుబాటు తీసుకోవాలో బ్రాడ్కాస్టర్ దగ్గర ఆ వెసులుబాటు తీసుకోవాలి, తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మన నమ్ముకున్న కేబుల్ ఆపరేటర్కి దిక్సూచి చేయాల్సిన బాధ్యత మనకుంది. అంతేగాని ఇవాళ మనం రీఛార్జ్లు చేయండి, రేట్ ఎంత, ట్యాగ్ ఎంత, అది ఎంత గందరగోళం చేయొద్దు. ఒక స్మూత్ ప్రాసెస్లో మనం చేయాలంటే బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుకోవాలా. మేము నెత్తికి మించిన బ్రాడ్కాస్టర్లు తీసుకొచ్చి పెట్టుకోమటం లేదు. మనకు మినిమం కలిసి వచ్చే బ్రాడ్కాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బెస్ట్ ఫిట్ ప్లాన్ తయారు చేసి కస్టమర్ని హడావుడ్ చేయొద్దు. కస్టమర్ నిత్యం చూసే ఛానల్స్ని ఒక గతంలో కట్టే రేటుకి అనుగుణంగా ఒక 10 రూపాయలు అటు ఇటుగా మనం ఒక ప్యాకేజీని రూపకల్పన చేయాలి, చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లానే డిటిహెచ్లో వాళ్ళు ప్రకటించేశారు, వాళ్ళు తెలివాళ్ళు, తెలివిగలవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రకటించేసుకున్నారు, డబ్బులు క్యాష్ చేసుకున్నారు, కస్టమర్కి ఎటువంటి నొప్పి తెలియట్లేదు, రీఛార్జ్ చేస్తున్నారు. గతంలో రాన్ ఛానల్స్లో ఒక 5-6 ఛానల్స్ రావేమో, మిగతా ఛానల్స్ నడుస్తూ ఉండే డిటిహెచ్లో. ఆ విధంగా వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు. కానీ ఎంఎస్ఓలు కాడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ వాడి మీద వాడి కనెక్షన్ వేద్దామా, వీడి మీద వాడి కనెక్షన్ వేద్దామా, ఆడి కంపెనీ ఉండదు, వీడికి ఏం తెలియదు, మేము పెద్ద తెలివిగలవాళ్ళం, మేము తోపులు అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ మీరు తగ్గించుకోవాలా, మీ తోపు విధానం ఏందో తెలుసు, మీరు గతంలో ఏం తెలుసు. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో 2006లో మేము డిజిటల్ ఐడెంట్ పెట్టాను. 2006లో పెట్టినప్పుడు ఎవడు డిజిటల్ ఐడెంట్ లేదు, అందరికంటే మేము చాలా ముందే డిజిటల్ ఐడెంట్ పెట్టాం. ఈ టెక్నాలజీలన్నీ ముందే తెలుసు. కానీ కస్టమర్ని, కేబుల్ ఆపరేటర్ని ఇబ్బంది పడకుండా ముందుకు సాగే ఆలోచన చేయండి. ఇవాళకి ఇవాళ కోడిని కోసుకునే రకం చేయొద్దు. మంచిగా ఒక స్మూత్ ప్రాసెస్లో చేసుకుంటే డిటిహెచ్ వాడికంటే మంచి కాంపిటీషన్లో మనం చేయగలం. చేయొచ్చు, కానీ వీళ్ళే హడావుడ్ చేసేసి డిటిహెచ్ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, దానికి ఇది ఉంది, మీరు ఆ ఛానల్ లేదు, ఈ ఛానల్ లేదు, ఈ కొత్త ఆలోచనలు మీరు చేయొద్దు. మనం కూడా కస్టమర్కి ఛానల్ చూపించండి, చూపించి దాన్ని స్లోగా మైగ్రేట్ చేయండి. డెఫినెట్గా మీరు చెప్పింది 100% కరెక్టు, మీ సర్వే కరెక్టు. ఎందుకంటే మా ఎంఎస్ఓలే బెదరగొట్టేస్తున్నారు కస్టమర్ని. మనమే ఒక పెద్ద ట్యాగ్ వేసేసి ఆ హెచ్డి ప్రైస్ 60, దీనికి 60, దీనికి 40, దీనికి 30, దీనికి అరే స్మూత్గా చేసుకొని బిజినెస్ చేసుకొని కస్టమర్కి అలవాటు చేసి, అమ్మా ఈ ఛానల్స్ వస్తాయి, మీరు గతంలో ఇంత కట్టేవాళ్ళు, ఈ ఛానల్స్ వస్తున్నాయి, మీకు ఇంత కావాలంటే, నెక్స్ట్ కావాలంటే ఇంత ప్రైస్ పెట్టారు, మీరు మార్చి 31లో మీరు ఎన్నుకోవచ్చు, ఎన్నుకుంటే ఎంత పడిద్ది, మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి చెప్పే విధానం ఎక్కడుంది? వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో మీ ట్యాగులు వేసేసి మా రేట్లు ఎంత, గందరగోళం ఎంత, 1300, 1400, 1500 మీటింగుల్లో పెద్ద తోపుల్లాగా మీటింగుల్లో చెప్తారు 1200 వరకు అయిపోద్ది అని. ఏమైపోద్ది? వ్యాపారం కొత్త అయితే అయిపోద్ది, ఏమవుద్ది? ఆలోచన విధానం చేసుకో. కేబుల్ టీవీ అంటే ఏందో తెలుసుకోండి. మీరు ఇష్టారాజ్యంగా పెద్ద తోపుల్లాగా మాట్లాడద్దు. కేబుల్ ఆపరేటర్ని రక్షించే విధానంగా చేసుకో. మనం అన్ని హెచ్డి బాక్స్లు వేసామని చెప్పి నువ్వే పెద్ద హీరో అనుకుంటే ఎట్లా? ఆలోచన విధానం మార్చుకోండి, ఓ పద్ధతులుగా చేసుకోండి. కేబుల్ ఆపరేటర్ మీద భారం వేయొద్దు. కేబుల్ ఆపరేటర్ మీద భారం ఎట్టేస్తావా నువ్వు? కేబుల్ ఆపరేటర్ల మీద భారం వేసే ముందు ఆలోచించండి. కేబుల్ ఆపరేటర్ మీద భారం వేసి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుందో అని ఆలోచించండి. తగ్గట్టుగా బ్రాడ్కాస్టర్లతో మాట్లాడదాం, దాంట్లో కలిసిరారు.
దాంట్లో మీరు పెద్ద ఇండస్ట్రీకి దిక్సూచిలాగా మీకు పెద్ద సీక్రెట్ మీటింగ్లు ఏమయ్యా, ఎవరు చెప్తున్నారు ఇది? ఆలోచించండి ఎంఎస్ఓలరా, కలిసి వచ్చి ఆ జేఏసీతో కలిసి వచ్చి మంచిగా మంచి వాతావరణంలో కేబుల్ ఆపరేటర్కి మంచి తీర్పు ఇద్దామా? ప్రతి కేబుల్ ఆపరేటర్ గల్లీకి ఒక హెడ్ని పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది మీరు చేసే విధానాలను బట్టి. దయచేసి చెప్తా ఉండా, ఇవాళకి ఏ ఎంఎస్ఓ పోర్టబిలిటీ ఇస్తూ ఉన్నాడు? ఎంఎస్ఓ దగ్గర పోర్టబిలిటీ లేదు. ఎవరిస్తున్నారు? ట్రాయ్ చెప్పింది పోర్టబిలిటీ ఇవ్వమని, ఇస్తున్నారా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా? ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలా? ఇష్టారాజ్యంగా మాట్లాడతాం కాదు. ఒక విధి విధానాలు లేవు. విధి విధానాలు లేకుండా కేబుల్ ఆపరేటర్ మీద కస్టమర్ మీద వేసేసి మనకు మనం పెద్ద రాజుల్లాగా ప్రకటించేసుకుంటారా? కేబుల్ ఆపరేటర్లు బుద్ధి చెప్తారు, అది నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా. దయచేసి మీ విధి విధానాలు మార్చుకోండి. కేబుల్ ఆపరేటర్కి కన్జ్యూమర్కి ఎటువంటి నొప్పి లేకుండా మైగ్రేట్ చేయండి. స్మూత్ ప్రాసెస్లో బ్రాడ్కాస్ట్ని మనం చర్చించాలా? చర్చించి ముందుకు సాగాల? ఈ ఇష్టారాజ్యంగా పోతే దేనికైనా మాబోటాలే, దేనికైనా సిద్ధంగా ఉండవు, దేనికైనా కబడ్దారు చెప్తా ఉన్నాం. కస్టమర్లరా, కేబుల్ టీవీ కస్టమర్లరా, దయచేసి మీరు అన్ని ఛానల్స్ కోరండి. బెస్ట్ ఫిట్ ప్లాన్ అనేది కంపల్సరీ కావాలి. ప్రతి ఎంఎస్ఓ క్రియేట్ చేయాలి. గతంలో మీరు కట్టే ప్రైజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక కొంత 10 రూపాయలు 20 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. దాని ప్లాన్లో మీరు ఏ ఛానల్స్ కావాలో ఆ ఛానల్ స్మూత్గా మీరు మైగ్రేట్ అవ్వండి, మీరు ఎన్నుకోండి. ఆ ఛానల్కి మనం వీయర్షిప్ ఇద్దామా వద్దా, మనం చూస్తున్నామా చూడకుండా భారం వేసుకుంటున్నామా అనే విధానానికి ఒక టైం ఇచ్చింది కాబట్టి ఆ టైం ప్రాసెస్లో దాన్ని వెరిఫై చేయండి. డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా బ్రాడ్కాస్టర్లో కంపల్సరీగా మీరు ప్రోగ్రామ్ గైడ్ డిసైడ్ చేయాలా, ప్రోగ్రామ్ గైడ్ కస్టమర్కి అందించాలా. మీరు ఏం ప్రోగ్రామ్ వేస్తున్నాడో 30 రోజుల ప్రోగ్రామ్ గైడ్ మా కస్టమర్లకు ఇవ్వాలా? కస్టమర్లకి ఇవ్వకుండా గుడ్డిగా కస్టమర్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతులు చేయొద్దు. కస్టమర్లకి ప్రోగ్రామ్ ఇప్పుడు మనమైతే చూపించగలుగుతున్నాం, రాబోయే కాలంలో ప్రోగ్రామ్ గైడ్ రాబోయే 30 రోజుల ప్రోగ్రామ్ ఏమంటారనేది కూడా క్లారిటీ ఉండాలా. ట్రాయ్ ఈ సూచనలు సలహాలు ఇవ్వాలా. ఐబీఎఫ్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటివి మర్చిపోతున్నారు. తర్వాత బ్రాడ్కాస్టర్లు, పేటీవీ బ్రాడ్కాస్టర్లు కూడా ఎన్ని నిమిషాలు యాడ్లు వేస్తారనేది కూడా ఒకసారి ఆలోచించాలా. దానిపైన చట్టం ఎడుదేరు జరుగుతూ ఉంది, దాని మీద ఒక క్లారిటీ రావాలా. ఎంఆర్పి ప్రకటించినప్పుడు ప్రతిదీ సెన్సేషనల్గా ఉంటుంది. ఈ 31 మార్చి దాకా ఉన్న వ్యవధిని స్మూత్ ప్రాసెస్లో తీసుకెళ్ళి అందరినీ రక్షించి కేబుల్ ఆపరేటర్లు మరీ ముఖ్యంగా, ఎందుకంటే మా అందరి మధ్యలో ఉండేది కేబుల్ ఆపరేటర్లు. కస్టమర్ దగ్గరికి చేరవేసే కస్టమర్ ఇవాళ కస్టమర్లో రకరకాలు ఉన్నారండి. ఓఎల్ఈడి కస్టమర్ ఉన్నారు, పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇంకా ఉన్నాయి. కస్టమర్ని ఒకే విధానంలో ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారు? ట్రాయ్ ఎలా ఆలోచిస్తూ ఉంది? మనం కూడా అదే ఎలా ఆలోచిస్తూ ఉన్నాం? గల్లీలో ఢిల్లీలో ఒక చట్టం ఇచ్చేస్తే గల్లీలో కూడా అదే చట్టం ఇచ్చేయాలా? కస్టమర్ ఓఎల్ఈడి కస్టమర్ ఒకటి, మళ్ళీ పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇవాళ పెన్షన్ తీసుకునే ముసలమ్మ 2000 రూపాయలు పెన్షన్ తీసుకుంటా ఉంది. ఆపరేటర్ ప్రైజ్ ఇస్తే మనం, ఆపరేటర్కి ఇంత ప్రైజ్ అని ఇస్తే వాళ్ళు వెసులుబాటు చేసుకొని ఓఎల్ఈడి కస్టమర్ దగ్గర ఎంతవరకు తీసుకోవచ్చు, పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ దగ్గర ఎంతవరకు తీసుకోవచ్చు అని వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ ఈ విధమైన ఆలోచన వాళ్ళకి చేయకుండా, కేబుల్ ఆపరేటర్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా మనమే కస్టమర్ ప్రైజ్ వేసేసి ప్రతి కస్టమర్కి ఇదే ప్రైజ్ అని చెప్పి ఎవరికి చెప్తూ ఉన్నారు ఇది? ఇది ఇది ఏ దేనికి సమాధానం ఇది? అంటే మీరే డిసైడ్ చేస్తారు గ్రామీణ కస్టమర్లకు కానీ, టౌన్ కస్టమర్లకు కానీ, సిటీ కస్టమర్లకు కానీ, రూరల్ కస్టమర్లకు కానీ, ఓఎల్ఈడి కస్టమర్లకు కానీ, ఎల్ఈడి కస్టమర్లకు కానీ, పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలకు కానీ ఒకటే రేట్ అన్నట్టుగా. ఆపరేటర్కి వెసులుబాటు ఇవ్వండి, ఆపరేటర్ ప్రైస్ చెప్పండి. వాడు బ్లాక్ అండ్ వైట్ టీవీ దగ్గర ఒక 10 రూపాయలు లాస్ అవుతాడు, ఓఎల్ఈడి కస్టమర్ దగ్గర ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఆ వెసులుబాటు ఆపరేటర్ కల్పించకుండా మనమే నిర్ణయాలు చేసి, మనమే చట్టాలు చెప్పి, మనమే కొత్త రాజ్యాంగం రాయొద్దు. దయచేసి అందరినీ కాపాడండి. 10 కాలాల పాటు కేబుల్ ఇండస్ట్రీ ఉంటుంది, లేకపోతే కేబుల్ ఇండస్ట్రీ కార్పొరేట్ శక్తుల్లోకి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మనం ఈ కేబుల్ ఇండస్ట్రీ కాపాడుకోవాలంటే కేబుల్ ఆపరేటర్లు చాలా ముఖ్యం. కేబుల్ ఆపరేటర్లను కాపాడుకుంటే కేబుల్ కన్జ్యూమర్లను కాపాడుతారు వాళ్ళు. కన్జ్యూమర్లు కాపాడుకుంటే మనం బతుకుతాం, మనం బతికితే మన కార్పొరేట్ శక్తుల్ని మన దాంట్లోకి ఎంటర్ కానియకుండా చేసుకోగలుగుతాం. ఎవరికి వాళ్ళు స్వార్థంగా చేసుకుంటే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్ని మనం లెక్క చేయకుండా పోతే రాబోయే కాలంలో మనం కూడా ఉండం. మనం ఉండకపోతే కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి. డైరెక్ట్గా ఢిల్లీలో కూర్చొని కస్టమర్కి లైన్ కలిపే సిస్టమ్ వచ్చింది. దయచేసి ఇది ఆలోచించుకొని దీనిపైన పోరాటానికి అందరూ సిద్ధం కాండి, కలిసి రండి.